సంగారెడ్డిలో ఇప్పుడు స్టార్ క్యాంపెయినర్ వచ్చారు. కాంగ్రెస్ పార్టీలో జోష్ నింపుతున్నారు. అనారోగ్యంతో జగ్గారెడ్డి పార్టీ శ్రేణులకు కొన్ని రోజులుగా అందుబాటులో లేరు. దీంతో స్టార్ క్యాంపెయినర్ అంతా తానే పార్టీని ముందుకు నడిపిస్తున్నారు. తూర్పు జయారెడ్డి, డాటర్ ఆఫ్ జగ్గారెడ్డి, సంగారెడ్డి నియోజకవర్గంలో ఇప్పుడు స్టార్ క్యాంపెయినర్. ఇటీవల బిజినెస్ మేనేజ్మెంట్ లో జయారెడ్డి బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేశారు. జగ్గారెడ్డి అరెస్ట్ అయి 14 రోజుల పాటు జైల్లో ఉన్నారు. దీంతో స్వల్ప అస్వస్థతకు గురైన ఆయన విశ్రాంతి తీసుకుంటున్నారు. హైదరాబాద్లోనే ఉంటున్నారు. సంగారెడ్డిలో పార్టీ నడిపే బాధ్యతను జగ్గారెడ్డి భార్య నిర్మలతో పాటు కూతురు జయారెడ్డి తీసుకున్నారు. అచ్చం జగ్గారెడ్డిలాగే కార్యకర్తల్లో జోష్ నింపే ప్రయత్నం చేశారు. అయినా కానీ నేను, అమ్మ, నాన్న వెంటున్న కార్యకర్తలందరూ మీ దగ్గరకు వచ్చి మీకు ఏ మంచి జరిగింది ఇన్ని రోజులు, ఏ మంచి జరగలేదు ఇన్ని రోజులు చెప్పడానికి మీ అందరి ముందుకు వచ్చినాము. మాకేం వచ్చేది పోయేది లేదు. మీకోసమే పనిచేస్తున్నారా? ముందు చేసిండు అలా పవన్ ఉన్నప్పుడు చేసిండు, పవన్ లేనప్పుడు చేసిండు. ఇప్పుడు వస్తే మళ్ళీ చేస్తాడు, లేకపోయినా మళ్ళీ చేస్తాడు. ఆయనకు అసలు ఆపేదం లేదు. ఎవరు చెప్పినా వినడు. ప్రజలతోనే ఉంటాడు ఆయన. అది మీకు గుర్తించండి. మీకు చాలా మంది తెలుసు జగ్గారెడ్డి అంటే ఏంటో. తెలుసా? రాకపోయినా సరే మళ్ళీ వస్తాడు. మంచిగా మీ అందరినీ నడిపించి మళ్ళీ వస్తాడు. ఇంటికి ఏం టెన్షన్ తీసుకోకండి. తొలి ప్రచారంతో అటు కార్యకర్తలను ఇటు ప్రజలను జయారెడ్డి ఆకట్టుకుంది. అందరినీ ఆప్యాయంగా పలకరిస్తూ వారి క్షేమ సమాచారాలను అడుగుతూ ప్రచారంలో ముందుకు వెళ్తోంది. రూపంలోనూ మాటల్లోనూ జగ్గారెడ్డిని పోలిన జయారెడ్డి పుట్టినరోజు సైతం జగ్గారెడ్డి బర్త్డే అయిన జూలై 7 కావడం మరో ప్రాధాన్యత అంశం. తండ్రికి తగ్గ తనయురాలిగా ఆమె ప్రచారం నిర్వహించడం సంగారెడ్డిలో ఆకట్టుకుంటోంది.